గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. కలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించి దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్కు న్యాయం చేయాలి అంటూ పోరాటాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోంమంత్రి వంగలపూడి అనితతో పాటుగా డీజీపీ ద్వారకా తిరుమలరావు, అలాగే ముఖ్యమైనటువంటి పోలీస్ అధికారులు హాజరవడం జరిగింది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని, నేరం చేసిన వారిని పట్టుకోవటం, సాక్ష్యాధారాలతో చట్టం ముందు నిలబెట్టడం, వారికి శిక్షలు పడేలా చేయటం ఒక ఎత్తు అయితే, అసలు నేరమే జరగకుండా చూడటం, నేరం చెయ్యాలంటేనే భయపడేటువంటి పరిస్థితి కల్పించటం కూడా పోలీసుల బాధ్యతేనని, అది ప్రభుత్వ బాధ్యతని, పోలీసు అధికారులు ఆ విధంగా కృషి చేయాలని, ఎవరైనా సరే తప్పు చెయ్యాలి అంటేనే భయపడేటువంటి పరిస్థితిని తీసుకురావాలని, ఎవరైనా సరే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే అదే వారి జీవితంలో ఆఖరి రోజు అవుతుంది అనేటువంటి పరిస్థితిని ఏపీలో కల్పించాలి అని చెప్పి ఆయన పోలీసులను ఆదేశించడం జరిగింది.